ఇదే కార్గిల్ మెమోరియల్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అడుగుదాం ఆసక్తి గాడినే ఆసక్తి స్టీఫెన్ కా నామ్ అభి మార్గ అప్నకు కార్గిల్ మే మిలా ठीक है या इस चतरे चांगा चा इंसान में ना इधर आ जा ओके हाय गाइस वेलकम टू न्यू वीडियो मन वे कारगिल वस्ताज मन सोमवार वरक बैलदेरा टाइम वे 4 अवुतुंदी ఫస్ట్ మనం కార్గిల్ బయటికి వెళ్ళి పెట్రోల్ బంక్లో పెట్రోల్ కొట్టించుకుందాం. ఎందుకంటే మనకు ముందు మళ్ళీ పెట్రోల్ బంక్స్ ఉండవు, మళ్ళీ ద్రాసులనే ఉంటాయి. కాబట్టి మనకి ఇక్కడి నుంచి 130 కిలోమీటర్స్ ఉంది సోన్మార్గ్ డిస్టెన్స్ వచ్చేసి. మనం నిన్న ఏదైతే వచ్చామో ఇక్కడికి వెహికల్ అయితే రిపేర్ అయిపోయింది కాబట్టి మనకు లేట్ అయింది. 3 o'clock కంప్లీట్ అయింది వెహికల్. ఏదైతే మనం ఢిల్లీలో రెంటింగ్ తీసుకున్నామో అది రిపేర్ చేయించేసాము. రిమ్ మీద ప్రాబ్లం ఉండే. ఈరోజు వీలైతే మనం ఫస్ట్ ఇప్పుడు కార్గిల్ వార్ మెమోరియల్ చూద్దాం. ఆ తర్వాత జోజిల పాస్ డేంజరస్ రూట్ అది నైట్ మనం ఈరోజు నైట్ జర్నీ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మనం చాలా లేట్ అయిపోయినాం. ఫస్ట్ అయితే మనం పెట్రోల్ కొట్టేద్దాం పెట్రోల్ బంక్ లో. స్టీఫెన్ కా నామ్ అభి మార్గ అప్నకు కార్గిల్ మే మిలా ఠీక్ హై యా ఇస్ చతరే చాంగా చా ఇన్సాన్ మే నా ఇదరాజా ఓకే ఓకే చూసుకోవచ్చు. మన సెల్ఫీ తీసుకుంటారు తమ్ముళ్ళు ఓకే సెల్ఫీ ఇస్మే రికార్డ్ హో రహా హై తుమ్ उसीलिए तो रिकॉर्ड हो रहा है. हाँ ये यूट्यूब पे आएगा. हाँ आएगा उसीलिए बोल रहा हूँ. देखो ये बीच वाला दबाओ. राइट दबाओ बीच वाला दबाओ. हाँ थैंक यू ठीक है. इंस्टाग्राम में मैसेज करो ठीक है. రైట్ బాయ్ బాయ్ బాయ్. వీడైతే 100 రూపాయలు ఉంది పెట్రోల్. ఇప్పుడు మనం ఫస్ట్ టైంకి 500 ఒప్పించినాం. చలో చలో జోజిల పాస్ అరే ఈడైట్ ఉంది కదా నీ అమ్మ జీవితం. చలో మీరు కార్గిల్లో పెట్రోల్ పోసుకోవచ్చు లేదంటే ద్రాస్లో మళ్ళీ పెట్రోల్ దొరుకుతుంది. ఓకే ఈ గ్యాప్లో అయితే దొరకదు 50 కిలోమీటర్స్ డిస్టెన్స్లో. కాబట్టి ఖచ్చితంగా కార్గిల్లో ఒకవేళ అవసరం ఉంటే ఊహించుకోండి కార్గిల్లోనే. రైట్ ఇక్కడ ఒక చిన్న చెకింగ్ పాయింట్ ఉంటుంది, వచ్చేటప్పుడు ఆపుతాడు అనుకో. నమస్కారం కూర్చోపోతాడు. ఇప్పుడు టైం 5 అవుతుంది, మనము లంచ్ చేసి బయలుదేరినాం. ఈవినింగ్ టైం అయిపోయింది మన లంచ్. ఇదే కార్గిల్ మెమోరియల్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అడుగుదాం ఆసక్తి గాడినే ఆసక్తి అడిగిరా పా అవినాష్ ఆసక్తేనా. ఓకే ఇప్పుడు పెట్టు పోయేదేముంది. దిగు లాస్ట్ టైం గిట్ట మిస్ అయినా మనం ఇది కార్గిల్ వార్ మెమోరియల్. రైట్ చలో ఈసారి అన్న చూద్దాం. ఓకే లాస్ట్ టైం మనం వచ్చాం కానీ అప్పుడు ఎవరో విఐపీ వచ్చారని నార్మల్ పర్సన్ ఎవరు ఎంటర్ కానీ వెళ్ళదు. ఇదైతే కార్గిల్ వార్ మెమోరియల్. ఓకే లోపలికైతే వెళ్దాం. ఎంట్రీ ఇట్ సైడ్ ఉంది. ఇది పట్టుకో హెల్మెట్ చేతిలో పట్టుకుందాం. హైదరాబాద్
खाली इधर ही है ना, खाली सर्कल ठीक है। तो लाल पट्टी मिलेगा वो क्रॉस करके आगे नहीं जाना, वहाँ तक गया लोड। ठीक है, थैंक यू थैंक यू। అది కదా ఇక్కడ ఎక్కడ కూర్చోద్దు. ఓకే, దాంతోపాటు ఎక్కడ కూర్చోద్దు, దేని ముట్టుకోద్దు. ఓకే, వచ్చామా చూసామా వెళ్ళిపోయినామా అన్నట్టు ఉండాలి. ఓకే, వర్షంకి అయితే మనం ఇక్కడ ఉన్నాం చూసుకోవచ్చు. రైట్, ఇదే కార్గిల్, ఇదే కార్గిల్ వార్ మెమోరియల్. ఇది వచ్చేసి లదాఖ్ ద్రాస్ మధ్యలో వస్తుంది మనకు వార్ మెమోరియల్ కార్గిల్. ఇదైతే ఇక్కడ మిలిటరీ వాళ్ళతో మాట్లాడి మనం ఈ ప్లేస్ గురించి ఫుల్ డీటెయిల్స్ తీసుకుందాం. ఇక్కడ ముందు అడిగాం మనము తెలుగు వాళ్ళు ఉన్నారంట ఎవరు నరేష్ అని, ఒకసారి వీలైతే ఆయనతో మాట్లాడి ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను. ఇక్కడ ప్రస్తుతానికి అయితే టైం ఆల్రెడీ 5:30 అవుతుంది టైం. మనం కార్గిల్ నుంచి బయలుదేరి ఇప్పుడు ఇక్కడికి వచ్చాము. అక్కడ నుంచి ఇక్కడికి 10-15 కిలోమీటర్స్ అంతే. అమర్ జ్యోతి కనబడుతుంది సార్, మన జవాన్స్ ఎవరైతే చనిపోయిన వాళ్ళ ఆత్మశాంతి కోసం ఒక జవా ఎప్పుడు జ్యోతి వెలుగుతుంది, 24 గంటలు వెలుగుతుంది. దాని వెనకాల మన గోల్డ్ కలర్ ఉంది, దాని వెనకాల టోటల్ యూనిట్ యూనిట్ వైజ్ నుండి పార్టిసిపెంట్ చేసిన జవాన్స్ పేరు ఆఫీసర్ పోటర్స్ ఓకే అండ్ టోటల్ డిఫెన్స్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఉన్నారు. టోటల్ వాళ్ళ పేర్లు ఎవరైతే చనిపోయారు ఓకే వాళ్ళ పేర్లు ఓకే. ఇటు వచ్చేసి దాని పేరు వీరభూమి ఓకే. వీరభూమి వీరభూమిలో ఇప్పుడు ప్రజెంట్ ఓకే ఫస్ట్ ఎప్పుడు 1947 నుండి 1947 నుంచి ఇప్పటి వరకు చనిపోయిన వాళ్ళ సర్వీస్ చేస్తూ చనిపోయిన వాళ్ళందరి పేర్లు ఓకే. అక్కడ పెట్టాం ఎప్టాప్స్ ఓకే. ఇటు వచ్చేసి దాని పేరు అప్టా ఫ్రీ మెంబర్ ఓకే. అప్టా ఫ్రీ మెంబర్ అనేది టోటల్ ఇండియన్ అప్పుడు లడైలో జరిగిన ఎవరెవరు వాళ్ళ అమ్మ నాన్నకి కానీ వాళ్ళ పేరు వాళ్ళ ఫ్యామిలీస్ కానీ ఓకే లెటర్స్ రాసి ఓకే తర్వాత ఐటమ్ పోస్టులలో పాకిస్తాన్ నుండి కవర్ చేసిన ఐటమ్స్ ఓకే రికవరీ ఓకే అక్కడ పెట్టారనమాట. అవన్నీ కాంబినేషన్ ఆర్మ్స్ ఓకే టోటల్ అందులో ఉన్నాయా? యూనిట్ వైజ్ ఎవరెవరి వాళ్ళ సపరేట్గా ఉన్నాయి. వాళ్ళకి ప్రమోషన్ అంటే వాళ్ళకి పరమవీర్ చక్ర ఓకే వీర చక్ర పవన్ చక్ర అవన్నీ ఇచ్చినాయని అందులో ఉన్నాయి ఓకే ఓకే. విత్ ఫోటోస్ తోటి ఉన్నాయి అందులో ఓకే. అందులో అలౌడ్ చేయరా ఇప్పుడు? అందులో కార్గిల్ విజయ్ దివస్ నెక్స్ట్ ఇప్పుడు జూలై 26 సార్ ఓకే ఓకే ఓకే. అచ్చా మెయింటెనెన్స్ నడుస్తుందంట అందుకోసం అందులో పంపిస్తలేరు ఓకే. ఇటు ఇటు వచ్చేసి స్టేట్ షెడ్ ఓకే స్టేట్ షెడ్ అవును. మూవీ 10 మినిట్స్ ఓకే. డాక్యుమెంటరీ వార్ రెల్లీ అవునా ఓకే. నడుస్తా సార్ మార్నింగ్ ఎప్పటి నుంచి ఉంటుంది? మార్నింగ్ 7:30 నుండి నైట్ 7:30 వరకు ఓకే ఓకే. స్టేట్ కనబడుతుంది మనకు అది MiG-21 MiG-21 ఓకే. దాన్ని టోలలింగ్ టాప్లో ఫస్ట్ అజయ్ కేతన్ ఓకే 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 ఎయిర్ ఫోర్స్ పైలట్ ఓకే. టోలలింగ్ టాప్లో ఫస్ట్ వెళ్ళి దానిపైన సెట్టింగ్ అంటే చూసి వచ్చాడు ఎలా ఓకే ఓకే ఏంటి వాళ్ళ బేస్ ఎలా ఉంది కవర్ చేశారు. చూసి వచ్చే సమయానికి వాళ్ళు ఫైర్ చేశారు సార్ ఓకే. చేస్తే అక్కడ సారి చనిపోయాడు ఓకే ఓకే. అతను గుర్తుగా ఆ ప్లేన్ పెట్టారు ఓకే. ఇటు మన అది బఫర్ ఓకే. బిల్డింగ్ రేంజ్ వచ్చేసి 42 కిలోమీటర్స్ కొడుతుంది ఒక్కొక్క కాంబినేషన్ కి ఒక్కొక్క డిస్టెన్స్ ఓకే ఓకే. ఫస్ట్ ఏ జరుగురు 22 kilometers వరకు పోతుంది ఒక్క గన్ షాట్. ఇది టోటల్ ఇక్కడ మెన్క్యారీ
అచ్చా ఇది మెయినా? ఓకే ఓకే, అది బఫర్ టైగర్ హిల్ వరకు అది వాటి చేస్తారా? ఓకే, ఎక్కువ క్యాప్చర్ చేస్తారా? ఓకే ఓకే, అది చాలా యూజ్ అయింది లడాయిలో. ఓకే పెద్దది. ఓకే ఇటు ఏముంది, ఇటు ఏమన్నారు? ఇటు వచ్చేసి అదే సార్ టైగర్ హిల్. అచ్చా ఇప్పుడు మీరు అక్కడ దూరం కనబడుతున్నాయి కదా? ఆ ఓకే, ట్రయాంగిల్ షేప్ కనబడుతుంది. ఫస్ట్ ట్రయాంగిల్ షేప్, ఐస్ లాగా. దాని పేరు వచ్చేసి టైగర్ హిల్. ఓకే దాని పేరు టైగర్ హిల్. అవునవును, చిన్న షెడ్ ఉంది, రెనో టాప్. ఓకే భద్రా టాప్ 4875. భద్రా టాప్ అని పేరు పెట్టారు అక్కడ చనిపోయింది కాబట్టి ఆ సార్. ఓకే పరమవీర్ చక్రవర్తి నుంచి సార్. ఓకే ఇదండి కార్గిల్ స్టోరీ. ఓకే మనకు తెలిసినంత మాత్రకు ఇన్ఫర్మేషన్ తీసుకున్నాము. ఓపెన్ చేశారు ఎప్పుడు? 2004లో ఓపెన్ అయింది ఇది కార్గిల్ మెమోరియల్ అనేది. ఓకే దాని తర్వాత నుంచి ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేశారు ఇక్కడ ఒక్కొక్కటి. ఇంకా కొన్ని చేస్తుర్రు ఇప్పుడు, ఇప్పుడు మెయింటెనెన్స్ నడుస్తుంది, అక్కడక్కడ వర్క్ నడుస్తుంది కాబట్టి మనకు అక్కడికి లోపలికి వెళ్ళడానికి ఇస్తలేరు అవకాశం. ఓకే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మీకు మొత్తం చూపిస్తా. థ్యాంక్ యూ అన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. ఓకే మెమోరియల్. ఓకే మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.